బాక్సాఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ తొలి రెండు రోజుల్లో 10.65 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధించగా మూడవ రోజు శనివారం అవ్వడంతో వీకెండ్ అడ్వాంటేజ్ మొదలైనప్పటికీ కూడా సినిమాకు డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా గట్టిగా హోల్డ్ చేసి కలెక్షన్లను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు డ్రాప్స్ 30% వరకు కనిపించగా ఆన్లైన్ లో అసలు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే లేదనే చెప్పాలి. దాంతో మాస్ సెంటర్స్ లో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదనిపించినా క్లాస్ సెంటర్స్ లో మాత్రం నీరసంగానే బుకింగ్స్ ఉన్నాయి. దానికి కారణం టికెట్ హైక్స్ అని చెప్పవచ్చు. ఒకవేళ టికెట్ రేట్లు నార్మల్ రేట్లతో రిలీజ్ అయి ఉంటే ఆన్లైన్ లో కూడా కొద్ది వరకు ఇంప్రూవ్మెంట్ ను సినిమా సొంతం చేసుకుని ఉండేది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమా మూడవ రోజుకు గాను 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల మధ్యలో షేర్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 1.9 కోట్ల నుండి 2 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సాధించే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా తేరుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక తొలి 3 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ అఫీషియల్ గా ఎంత వరకు ఉంటాయో చూడాలి. టోటల్ 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ రిలీజ్ అయిన తర్వాత వీడియో అప్డేట్ లో కలెక్షన్లను అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.